పాలగుండ పలుకులతో పాలముంజలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి కడుపుకి చలవ చేస్తుందని అంటారు. ముందుగా పాలగుండ పలుకులను తీసుకొని నీటిలో నానబెట్టి ఉంచాలి. ఇది వెంటనే ఈ విధంగా పేస్ట్లా అయిపోతుంది కాబట్టి నీళ్లు పోసి ఒక పక్కన ఉంచుకోవాలి. వాటర్ పైకి తేలుతుంది, పేస్ట్ రూపంలో ఉన్నది అంతా కిందని ఉండిపోతుంది. అలాంటప్పుడు పై పైన నీటిని వంపేయాలన్నమాట. దానికోసం ఒక సైడ్కి ఉంచుకొని ఒక గంట సేపు పక్కన పెట్టేయండి. చూడండి, ఈ విధంగా పైకి నీరు తేలుతుంది కదా, మనం మెల్లగా వంపుకోవాలి. లేకపోతే ఆ పౌడర్ లాంటి పదార్థం కూడా వాటర్తో వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా నీటిని బయటికి వంపేయాలి. ఈ విధంగా 2-3 సార్లు మనం చేసుకోవాలి. ఎందుకంటే అది రూట్ నుంచి వచ్చేది కాబట్టి ఏమాత్రం చేదు అనేది ఉంటే పోతుందని మనం ఈ విధంగా చేసుకోవాలన్నమాట. చూసారుగా, నీళ్ళంతా వంపేశాక ఈ విధంగా ఉంటుందన్నమాట. తర్వాత వేరే ప్యాన్లో నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టి కొంచెం పంచదార మన టేస్ట్కి సరిపోయినట్టుగా వేసుకొని దాన్ని మెల్ట్ అయ్యే విధంగా మనం గరిటతో కలుపుతూ ఉండాలి. ఇది ఇలా బాయిల్ అయ్యే స్టేజ్ వరకు దాన్ని స్టవ్ మీద ఉంచాలి. ఈలోగా మనం ఈ పాలగుండ పలుకులతో తయారైన మిశ్రమంలో కొంచెం పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మనం లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ పై పెట్టుకున్న పంచదార నీళ్ళు మరుగుతూ ఉండగా ఈ కలిపిన మిశ్రమాన్ని పాలలో కలిపిన మిశ్రమాన్ని మనం కలుపుతూ ఉండాలి. మధ్యలో ఆపకుండా కలుపుతూ ఉండండి. అది మెల్లగా థిక్గా ఫామ్ అవుతుంది. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగున అంటేస్తుంది అన్నమాట, మాడిపోయినట్టు అయిపోతుంది. కాబట్టి మనం అలా కలుపుతూనే ఉండాలి. బాగా థిక్గా ఉంది అనిపిస్తే మనం కొంచెం పాలు ఇలా యాడ్ చేసుకోవచ్చు, కాచిన పాలు ఉంటే. చూడండి, మనకి బాయిల్ అయ్యేది తెలిసిపోతుంది, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా అయ్యేంతవరకు కలుపుకొని మనం ఇలాగా ఒక తడిగుడ్డని ఇలా తడిపి వేసుకుంటే తర్వాత దాని మీద ఒక్కొక్కటి ఈ విధంగా మనం వేసి మనకు కావాల్సిన సైజులో వేసుకోవచ్చండి. చూడండి, నేను పెద్దది తయారు చేశాను. ఇలా ఒక 10 నిమిషాలు గాలిలో ఉంచేస్తే చల్లగా అయిపోతాయండి. చల్లగా అయిపోయిన తర్వాత మనం కాజు, కిస్మిస్ వగేరా ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటే గార్నిష్ కోసం యాడ్ చేసుకోవచ్చు. చల్లగా అయిన తర్వాత ఈ విధంగా వచ్చేస్తాయండి. వచ్చేసిన తర్వాత మనం ఒక బౌల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తినాలనుకుంటే చల్లగా తినొచ్చు, లేదు వెంటనే తినేయాలన్నా తినేయచ్చు. చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. అట్రాక్టివ్గా కనపడాలి అంటే చాక్లెట్ని గ్రేట్ చేసి పైన గార్నిష్లా చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇంకా ఇష్టంగా తింటారు.
చాలా సాఫ్ట్గా ఉండడం వల్ల చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా తినడానికి ఇష్టపడతారు. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీకు పాలగుండ పలుకులు దొరికితే వాటితో ఈ విధంగా పాలముంజలు తయారు చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.